హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో మనము హైదరాబాద్ నుంచి వచ్చేసేసాము కదా కర్నూలుకు. ఇంచొక్క అయితే తినేసాం. ఇంకా మౌనిక ధీరజ్కి వచ్చాడు అని తెలుసుకొని తను అయితే వెంటనే ఇంటికి అయితే వచ్చేసింది రాఖీ కట్టాలి అనేసని. ఒక 3 డేస్ నుంచి గ్రీషును అడుగుతూ ఉందంట, ధీరజ్ వస్తాడా, నువ్వు హైదరాబాద్కి వెళ్ళి రాఖీ కడుతున్నావా అంటే రాఖీ ఫెస్టివల్కి ఒక 2-3 డేస్ ముందంట. ఏమో అక్క, అప్పటికి ఎలా ఉంటుందో, వర్కింగ్ డే కదా, వాడు ఏం చెప్తాడు, డాడీ ఏం చెప్తాడు అని ఇలా ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉండిందంట. మనము కారులో నుంచి వస్తూ ఉన్నాము కదా, అప్పటికే తను చూసింది ధీరజ్ వచ్చాడు అని. ఒక వెంటనే నైట్ అయితే ఇంటికి అయితే వచ్చేసేసి రాఖీ అయితే ఇక్కడ కట్టేస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మిస్ అయితే చెయ్యదు. ఆ రోజు కాకుండా కూడా ఆ తర్వాత అయినా కూడా వచ్చి రాఖీ అయితే కట్టేస్తుంది ఇంటి దగ్గర నైబర్స్ అంటే. నాకు తెలిసి చాలాసార్లు వాళ్ళ బ్లాగ్స్ చూసారు. రీసెంట్గా వాళ్ళది ఇల్లు గృహప్రవేశం కూడా చూసారు కదా. ఒక స్వీట్ అండ్ నీట్ హోమ్, ఏది ఎక్కడ ఉండాలనో అక్కడ అరేంజ్ చేసుకున్నారని చూపించాను కదా. చిన్న ఇంట్లో అన్ని చక్కగా అమర్చుకున్నారని చెప్పాను కదా. సో మన మౌనిక వాళ్ళదేనండి. సో నైట్ అయితే అలా జరిగిందండి. ఇంకా మార్నింగ్ మా తేజు మార్నింగ్ వచ్చింది, వచ్చి 6:00 అలా వచ్చింది అనమాట. వచ్చిన అక్క ఆంటీ అన్న వచ్చాడా అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యేసి రాఖీ కట్టడానికి అని ఇక్కడ వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికి అని వచ్చింది. ఈ పాప కూడా ఎప్పుడు మిస్ అయితే కాదనమాట. వీళ్ళంతా ధీరజ్ దేవుడిచ్చిన చెల్లెళ్ళు అన్నమాట. డైలీ కరెంట్ తీస్తే ఎంత బాగుండునో, ఏం చక్క చూడు. పొద్దునే మా పాప మిక్సీ లేకుండా దంచడం ప్రారంభించింది చట్నీ. రోడ్ చట్నీ ఎంత రుచిగా ఉంటుంది, ఎంత రుచి, ఏం కదా చూడండి. మా పాప రోటి మిక్సీ పర్ కరెంట్ కోత. ఇది ఇప్పుడు నేను గ్రూప్లో పెడతా. ఇది మన పాతకాలం పద్ధతి. దిస్ ఈస్ చూడండి గ్రీష్మ ఇప్పుడు మైనైజ్ ఫ్యామిలీలో పెడతాను. ఇది చూడు కావాలంటే వాళ్ళందరూ చెప్తాను. ఇంతవరకు బాగుంది, మధ్యలో ఈ గోల్ ఏంటండో అనుకుంటున్నారా? పొంగలి చేసి చట్నీ చేద్దాం అనుకున్నాం. ధీరజ్ ఇష్టమైనటువంటి ఫుడ్స్లో ఇదొకటి, బయట అంతగా నచ్చదనమాట. సరే అని పొంగలికి రెడీ చేసుకొని చట్నీకి అన్నీ వేయించి పెట్టాను. కరెంటు పోయింది. విచిత్రంగా ఆ రోజు సండే కరెంటు తీశారు. చాలాసేపు వెయిట్ చేసాం కానీ రాలేదు. ఇంకా తప్పక వేయించుకునేటివి ఏం చేయాలనో తెలియక ఇంకా గ్రీష్గాడు రోల్ అయితే తీసేసి దంచడం స్టార్ట్ చేసింది. గ్రీష్గాడు ఎంత స్మార్ట్గా దంచుతుందో వాళ్ళ డాడీ అంతే స్పాంటేనియస్గా ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇలా ఇద్దరి కాన్వర్జేషన్ అందుకే అలాగే పెట్టేశాను. సో పొంగలి రెడీ అయింది. ఫైనల్గా రోట్లో దంచుకున్నటువంటి కచ్చా పచ్చా చట్నీ కూడా రెడీ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ హ్యాపీగా టిఫిన్ అయితే తినేసేసాము. ఇక్కడ వెళ్ళాము మనం సెల్ షాపుకు. యుకాన్ ప్లాజాలో ఉంటుంది సెల్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చాము. కానీ ఇంకా తనకు ఇప్పుడున్న సెల్ని మళ్ళీ మార్చి పైన స్క్రీన్ గార్డ్ ఇలా వేసేటివన్నీ ఉంటాయి. ఇంకా నేను ధీరజ్ అయితే షాప్కి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో గ్రీషు గాడి సెల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఫస్ట్ వీడియో అనమాట. రే ఫస్ట్ మన ఇద్దరం దిగినాము అంటే అది అసలు మనల్ని ఏమంటుందోరా దాని సెల్లులో అని మేమిద్దరం అక్కడ మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. కొన్ని సైన్ సిగ్నేచర్స్ అలా ఉన్నాయంటే దీని నన్ను పిలుచుకొని వెళ్ళాడు. ఫార్మాలిటీస్ అన్ని చేసేసుకొని ఒక వీడియో అయితే అలా తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసేసాము. ఇంకా వంట అది అయితే ఏం చేయకుండానే వెళ్ళిపోయానమాట. నేను ఇట్లా వెళ్ళి ఇలా రావచ్చు అనేసి కొంచెం లేట్ అయితే అయింది. మరి మా గ్రీషుగాడు వాళ్ళ డాడీ గోంగూర చట్నీ చేశారు, రైతా చేశారు. ఆ రోజు సండే కదా, సండే అంటే అప్పుడు నాన్ వెజ్ తిన్నాం. ఇంకా శ్రావణ మాసం ఉన్నింది కదా, అయినా సండే అంటే ఏదో ఒక కొంచెం మసాలా చేయాలి కాబట్టి బగారా రైస్ చేశారన్నమాట. వాళ్ళ డాడీ కూతురు ఇద్దరు కూడా చేసినారు బగారా రైస్. ఈ బగారా రైస్ ఐడియా ఎందుకోసరము అనని అంటే, ముందు రోజు నైట్ మీకు గుర్తుందా, షేర్వాన్
షేర్వా చేశారు అనేసి, షేర్వా అని డ్రెస్ కదా, సో షేర్వా చేసింది మన పరోటాస్లోకి అని అది మిగిలిపోయింది. దాన్ని బేస్ చేసుకొని బగారా రైసు, గోంగూర అండ్ మన పెరుగు చట్నీ అయితే చేశారు. బాగుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా మంచి రెసిపీ అయితే రెడీ అయ్యింది అని చెప్పొచ్చు. సో ఇంకా సెల్ నుంచి ఇంటికి వచ్చేసాం, వీళ్ళైతే ఇంకా చక్కగా చేసేసారు, హ్యాపీగా అయితే తినేస్తున్నామన్నమాట. లేకపోతే నేను అంత వర్క్ అయిపోయినాక మళ్ళీ వచ్చి చేసింటే అమ్మ బాబోయ్ అని అనుకుంటుంటే మేము. ఇంకా సాటర్డే నైటు రాకీ కట్టేసి చూసేసాం, సండే మార్నింగ్ తేజు కట్టేసి చూసేసాం. ఇంకా ధీరజ్కి ఇష్టమైన ఫుడ్స్లలో పొగనాలు ఒకటి. సో దోశకేసాను సండే రోజు రాగానే, కానీ మండే రోజు మార్నింగ్ ఏం చేశానంటే ఫస్ట్ దోశలు వేయకుండా పొంగనాలు వేశాను, సాంబార్ చేశాను, పల్లీల చట్నీ చేశాను, కొంచెం ఎర్రకారం చేశాను, నెల్లూరు వారి స్టైల్ ఎర్రకారం కూడా చేశాను పొంగనాల్లోకి. ఇన్ని చేసింటే మా గ్రీష్ గారు కొడుకు వచ్చాడు అని, ఇన్ని చేసావా అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చిందండి. సో ఇది వచ్చేసేసి పొంగనాల కోసం రెడీ చేసినటువంటి బ్యాటర్. ఇంకా బాబు లేచి బ్రష్ అది వేసుకోగానే వేసిస్తున్నటువంటి, నాకు తెలిసి ఇది ఇంకా ధీరజ్కి కాదనుకుంటాను, ఫస్ట్ మా హస్బెండ్కి ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ మా ఇంట్లో అంత త్వరగా టిఫిన్ తిని ఒక మంచి వర్క్కి బయటికి వెళ్ళాలి, టైంకి కరెక్ట్గా ఉండాలి అని అనుకున్నటువంటి పనులు చేసేది మా హస్బెండ్, నా హస్బెండ్ మాత్రమే అన్నమాట. సో నాకు తెలిసి నేను తనకైతే చేసిస్తున్నాను. గ్రీష్గాడ్ అయితే లేస్తూనే అన్నీ ఎన్ని వెరైటీస్ చేసింది చూడు డాడీ, మనకైతే ఒక చట్నీ పల్లీల చట్నీ మాత్రమే చేస్తుంది, ఎర్రకారం చేసింది, వాడి కోసరము అయితే సాంబార్ చేసింది, చట్నీ చేసింది చూడు డాడీ అని మళ్ళీ వాళ్ళ డాడీ కంప్లైంట్ అయితే చేస్తుందన్నమాట. సో నేనైతే చెప్పాను కదా, ఇది వచ్చేసేసి మా హస్బెండ్కి రెడీ చేసినటువంటి టిఫిన్ తాలి. సో అన్ని వెరైటీస్ ఉన్నప్పుడు అది తాలి కిందకే వస్తుంది కదండి. సో ఏం చక్క ఇక్కడైతే రెడీ అయితే అయిపోయాడు, ధీరజ్ కూడా లేచాడు, టిఫిన్ అది తినేసేసాడు. ఇంకా మండే రోజు ఈవినింగ్ కూడా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. నాకు తెలిసి గురువారం నుండి జరుగుతున్నాయి కదా. తిను వచ్చేసేసి ప్రశాంత్ అండి, ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్. తిను వచ్చేసేసి కర్నూల్లోనే ఉంటాడు. ఇంకా రిష్ గారు రాఖీ ఫెస్టివల్ రోజు వస్తావా అన్నా అంటే, లేదులే నేను ధీరజ్ వచ్చినప్పుడు వస్తాను, ధీరజ్ కూడా కట్టించుకోవాలి కదా అనేసి అని చెప్పాడు అంట. కానీ మేము సడన్గా హైదరాబాద్కి వెళ్ళడము కదా, సో పాపం మండే సండే రోజు చెప్పింటే, లేదు ఆ రోజు కొంచెం వర్క్ ఉందని మండే రోజు ఈవినింగ్ అయితే వచ్చేసేసి ఇక్కడ రాఖీ కట్టించుకుంటున్నాడు. చెప్పిన మాట కోసరము ధీరజ్ వచ్చాక కట్టించుకుంటాను అని చెప్పాడు కదా పాపము, సో అదే విధంగా అయితే చేశాడనమాట. ఇక్కడ అన్న శపథం నెరవేర్చుకున్నాడని చెప్పవచ్చును, ప్రామిస్ అన్న ప్రామిస్ని అయితే నెరవేర్చుకున్నాడని చెప్పవచ్చును ఇక్కడ అయితేను. సో ఇక్కడైతే ఇంకా బ్లెస్సింగ్స్ కోసము అని గ్రీషుగాడి తిప్పలు తంటాలు చూడండి. సరే ఫస్ట్ అక్షింతలు అయితే ఇవన్నా అని, నో 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 అలాంటి పని అంతా ఏం చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నాడన్నమాట. నువ్వు కాలు మొక్కితేనే కాదు నా హార్ట్ ఫుల్ విషెస్ అయితే నీకు ఉంటాయి అని బ్లెస్ అయితే చేశాడు. ఇంకా ఇక్కడ ధీరజ్కి మన హాసిగాడు కూడా వెయిటింగ్ అనమాట. ముందు రోజే రావాలి అనుకుంది, ఏదో ఫంక్షన్ నుండి సండే రోజు బిజీగా అంటే లేదనమాట, మన కొత్తపేటలో లేదు. సో అది మండే మార్నింగ్ స్కూల్ అది ఉండింది, సో ఈవినింగ్ అయితే వచ్చేసేసిందంట. నీ కోసం నేను రాఖీ కట్టాలని మళ్ళీ హెడ్ బాత్ చేసి వచ్చినాను తెలుసా అని, అంటే గుడ్ గర్ల్ అని చెప్తూ ఉన్నాడు అక్కడ. సో ఈ విధంగా ఆసిగాడు కూడా రాఖీ అయితే వాళ్ళ అన్నయ్యకు కట్టేసేసింది. మా ఇంట్లో సెలబ్రేషన్స్ గురువారం నుండి గురు శుక్ర శని ఆది సోమ ఇలా 5 డేస్ అయితే రాఖీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఎప్పుడూ అయితే ఇలా జరగలేదు, 1 or 2 డేస్ అయితే జరుగుతూ ఉంటుండే. ఈసారి మటుకు ఎందుకో ఇలా అయితే జరిగింది. ఫస్ట్ ఏంటబ్బా అనిపించినప్పటికీ ఫైనల్గా అయితే బాగా అనిపించింది. అందరూ కూడా మంచిగా గుర్తుపెట్టుకొని రాఖీలు అయితే వచ్చి కట్టేశారు కదా అని అనిపించింది. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను, బాయ్.